హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఖైరదాబాద్ వినాయకుడు అనుకున్న దాని తర్వాత సెకండ్ ప్లేస్ వరంగల్లో 40 అడుగుల వినాయకుడు అయితే పెడుతున్నారు. సో నాకు చాలా గర్వంగా ఉన్నది. నేను ఎందుకంటే ప్రతి సంవత్సరం ఖైరదాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి అనిపించి వెళ్ళేది. ఒక 10 టైమ్స్ అనుకున్నా, 3 టైమ్స్ అట్లా వెళ్ళినా, సో మనకు వీలు కాలేదు. ఇప్పుడు నేను అనుకున్నా, నా చిన్నప్పటి నుంచి అనుకున్నా వరంగల్లో కూడా పెడితే బాగుండు అని నేను అనుకున్నా. నేను అనుకున్న కళ నెరవేరింది. నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ హ్యాపీగా ఉన్నా. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వినాయకుడు ఎక్కడ అంటే ఎల్లం బజార్ వరంగల్లో, అంటే తెలంగాణలో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో మన ఎల్లం బజార్లో 40 ఫీట్ల వినాయకుడు మట్టి విగ్రహం అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అంటే రెడీ చేస్తున్నారు. సో మీకు అది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, ఇక్కడ పర్దా వెనకాల వినాయకుడిని రెడీ అనేది చేస్తున్నారు. మీకు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా, ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైలైట్ వర్క్ ఉంటుంది అనుకోలేదు. గత దాదాపు నాకు తెలిసినంతవరకు అయితే ఒక 2 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి అయితే ఇక్కడ అది మన వినాయకుడిని అయితే రెడీ అనేది చేస్తున్నారు. ఇప్పుడైతే వైట్ పెయింట్ అయితే అవుతుంది. ఇంకొక 2-3 డేస్లో నాకు తెలిసి అయితే కలర్ వర్క్ జరుగుతుంది అనుకుంటా. మనం తర్వాత కూడా ఒకసారి వచ్చి మళ్ళొక వీడియో తీద్దాం. ఇప్పుడైతే ఇప్పుడు మీకు వర్క్ జరిగేదైతే మీకు చూపిస్తున్నా చూడండి. చూసి ఫ్రెండ్స్, 40 ఫీట్ల ఎత్తైన మహాగణపతి. నేను అనుకున్న దానికంటే నేను హైలైట్ చేస్తున్నారు ఇక్కడ. 40 ఫీట్ల వినాయకుడు వరంగల్ ఎలా చేస్తారా నేను అనుకున్నాను. సో అంతకంటే హైలైట్గా అయితే చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే మన కాలనీ వాళ్ళు చందలేసి, ఇంత మన చందలు అంటే అనుకున్న దానికంటే ఎక్కువ చందలేసి మన వరంగల్ సత్తా ఏంటిదని చూపించాలని ఇంత పెద్ద విగ్రహం కూడా పెట్టడానికి ముందుకొచ్చిళ్ళు. నాకైతే హ్యాండ్స్ ఆఫ్ టు ఆల్ మన కాలనీ వాళ్ళందరికీ. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా జీవితంలో నేను అనుకున్నా కదా వరంగల్లో కూడా ఇంత పెద్ద విగ్రహం పెట్టాలి, మినిమం ఒక 30 ఫీట్లైనా పెడతారు కావచ్చు అనుకున్నా. కానీ స్టార్టింగే మొట్టమొదటిసారి 40 ఫీట్ల వినాయకుని అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం చూస్తున్నది అయితే మాత్రం కలర్ అయితే ఇంకా ఒక 2-3 డేస్ అయితే పడుతుందంట. ఇప్పుడే వాళ్ళని ఇన్ఫర్మేషన్ అనుకున్నా, ఇప్పుడు వాళ్ళను అడుగుదాం అనుకుంటున్నా, కానీ వాళ్ళందరూ వర్క్ బిజీలో ఉన్నారు. సో వాళ్ళను ఇబ్బంది పెట్టదలుచుకోలేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, ఇదంతా తడకలడ్డం ఉన్నది కాబట్టి మీకు సరిగా చూపించలేకపోతున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ మీకు చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, చూసిళ్ళు కదా. ఇప్పుడు నియర్ బై ఎక్కడ అంటే వరంగల్ మన ఎల్ఎం బజార్ దగ్గర. మీకు లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీ మన వరంగల్ని దీనికంటే ఇంకా ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టెప్ పెట్టుకుంటూ పోవాలని నేను కూడా కోరుకుంటున్నా. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ టు ఆల్.